విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దిబ్బలపాలెం సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులంతా భయాందోళనలో ఉన్నారు. ఝాన్సీ, ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతంలో అయితే ఈ చిరుతపులు అయితే సంచరించినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ భోగాపురం మండలం దెబ్బలపాలెం అనే గ్రామ సమీపంలో ఈ చిరుతపులు కనిపించినట్లయితే కొంతమంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలం చేరుకుని చిరుతపులి పాదముద్రలు అయితే సేకరించారు. అయితే అది చిరుతపుల లేదంటే వేరే ఏదైనా జంతువా అనే దాని అనుమానంతో వాళ్ళైతే దీని మీద ప్రాథమికంగా వేలిముద్ర సేకరించి అయితే పరిశీలిస్తున్నారు. అయితే గత 3-4 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తున్నట్లయితే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెప్తున్నారు. దెబ్బలపాలెంతో పాటు అటు చేపల కంచేరు అలాగే తదితర గ్రామాలు కౌలువాడ తదితర గ్రామాల ప్రజలైతే ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటారు. అయితే ఇదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం సంబంధించిన కార్మికులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో పులి తమపై దాడి చేస్తుందన్నది ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ ప్రాంతంలో చిరుతపులు గతంలో ఎప్పుడూ కనిపించలేదని కొత్తగా కనిపించినప్పట్లయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చిరుతపులనా లేదంటే ఏదే జంతువు ఎక్కడ అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనా అటవీ శాఖ అధికారులు సేకరించిన పాదముత్తులు చిరుతపులుగా లేక వేరే ఏదైనా జంతువు అన్నది అనుమానం నివృత్తి చేస్తే గానీ ఈ భయాందోళన అయితే ఆగే పరిస్థితులు లేవు. మరోపక్క దగ్గరలోని తీర ప్రాంతం ఉన్నంతో అక్కడ చుట్టుపక్కల కూడా జీడి తోటలు అలాగే సరుగుడు తోటలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తోటల్లో ఈ పులి సంచరిస్తున్నట్లయితే గ్రామస్తులు అయితే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చిరుతపులను బంధించేందుకు ఏదైనా బోన్ ఏర్పాటు చేయాలనేది కూడా గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఒక పక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.